हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल डीएल किचन एंड आर्ट्स। अंदर की चाला इष्टमैन चिकन फ्राइड राइस एला चेयालो चूद्दाम। चिकन फ्राइड राइस चाला मंदी चाला स्टाइल्स लो चेस्तारू, कानी नेन चेप्पे ई पद्धतिलो चेस्ते मात्रं सेम रेस्टारेंट लो तिन्न टेस्टे वस्तुंदी। सो लेट चेयकुंडा एला चेयालो चूसेद्दाम। ఫస్ట్ నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకుని దాన్ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను। సో ఇప్పుడు దానిలో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్, అలానే ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 15-20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి। ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండరీగా ఉంటుంది। ఈలోపు రైస్ వండుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ని, అలానే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకుంటే మెతుకు అనేది అంటుకోకుండా ఉంటుంది। అలానే ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు। ఈ వాటర్ ని పొంగొచ్చే వరకు మూత పెట్టి మరగనివ్వాలి। పొంగొచ్చిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి। నేనైతే 1/2 కేజీ రైస్ కడిగి పెట్టుకున్నాను। రైస్ ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ ని మొత్తం డ్రైన్ చేసుకోండి। నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక గిన్నెని పెట్టుకోండి। అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మారినేట్ చేసిన చికెన్ ని తీసుకుని ఫ్రై చేసుకోండి। మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు। చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు ఒక 5 మినిట్స్ కి చికెన్ లోంచి వాటర్ అనేవి బయటికి వచ్చేస్తాయి। సో వాటర్ బయటికి వచ్చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ ని ఫ్రై చేసి నెక్స్ట్ ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి। చికెన్ ఫ్రై చేశాక మిగిలిన ఆయిల్ తోనే నేను వెజిటేబుల్స్ ని కూడా ఫ్రై చేస్తున్నాను, ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేయలేదు। సో నేను తరిగిన క్యారెట్, తరిగిన క్యాప్సికము, అలానే తరిగిన పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేస్తున్నాను। వీటిని కూడా మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు, వీటిని కూడా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసి ఒక పక్కకు తీసేయాలి। నెక్స్ట్ ఇందులోనే 3 గుడ్లను బ్రేక్ చేసి మధ్యలో వేస్తున్నాను, అలానే ఒక టీ స్పూన్ salt ని కూడా యాడ్ చేశాను। 1 మినిట్ వరకు కలపకూడదు, 1 మినిట్ తర్వాత అప్పటికే కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి గరిటతో లైట్ గా కలుపుకుంటే ముక్క ముక్కలుగా ఈజీగా వచ్చేస్తుంది। నెక్స్ట్ ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి। నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి। నెక్స్ట్ ఇందులో మనం ముందుగా వండుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ని, అలానే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ని, అలానే 1/2 టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి। salt సరిపోలేదు అని అనుకుంటే పైన మళ్ళీ వేసుకోవచ్చు, నేను 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను। సో అంతే, చాలా ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి।